మైండ్ గేమ్లో టీడీపీ ఎల్లో మీడియా పెద్ద తోపులని ఇంతకాలం పేరుండేది ఇప్పుడు వాటిని వైసీపీ మించిపోయింది ఎన్నికల సందర్భంలో వైసీపీ కూటమి మధ్య సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరిగింది ల్యాండ్ టైటిలింగ్ సామాజిక పింఛన్ల పంపిణీలో కూటమిని దోషిగా నిలబెట్టడంలోనూ వైసీపీ సక్సెస్ అయింది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై ప్రచార సభల్లో చంద్రబాబు పవన్ రెచ్చిపోతున్న సందర్భంలో అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మద్దతు ఇస్తూ చేసిన ప్రసంగాన్ని వైసీపీ బయటకు తీసి ఓ ఆట ఆడుకుంది అలాగే ఈటీవీలోనే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై ప్రసారమైన పాజిటివ్ కథనాన్ని బయటకు తీసి ఎల్లో మీడియా కుట్రల్ని బయట పెట్టడంలో వైసీపీ విజయం సాధించింది అలాగే వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ అడ్డుకున్నది బ్యాంకుల్లో జమ చేయాలని చెప్పింది టీడీపీనే అని వైసీపీ ఆధారాలతో సహా బయటపెట్టింది నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈసీకి ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ సామాజిక పింఛన్దారులకు బ్యాంకు ఖాతాలు ఉంటే డీబీటీ ద్వారా చెల్లింపులు చేయాలని లేని వారికి నగదు పంపిణీ చేయాలని సూచించినట్లు చెప్పారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తారో అందరికీ బాగా తెలుసు ఈటీవీలో ప్రసారమైన నిమ్మగడ్డ ప్రెస్ మీట్ వీడియోను సోషల్ మీడియాలో వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసి కూటమికి చుక్కలు చూపించింది కూటమికి రాజకీయంగా నష్టం జరుగుతోందని రాజగురువు పత్రిక లబోదిబోమంది ప్రస్తుతానికి చూస్తే రాబోతున్నది తామే అంటూ ముఖ్యంగా టీడీపీ పెద్ద ఎత్తున బెట్టింగుల పేరుతో మైండ్ గేమ్కు తెరలేపింది వైసీపీ శ్రేణులు ఆత్మరక్షణలో పడ్డారు సరిగ్గా ఇదే సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎల్లో బ్యాచ్ను చావు దెబ్బతీసేలా ఎన్నికల ఫలితాలపై స్పందించారు ఐపాక్ టీంతో నిర్వహించిన సమావేశంలో నూట యాభై ఒకటి పైగానే సీట్లు వస్తాయని దేశమే ఆశ్చర్యపోయే ఫలితాలను చూస్తామని జగన్ ప్రకటించారు దీంతో ఎల్లో టీం కలవరపాటుకు గురవుతుంది మరోవైపు మంత్రి బొత్స సత్యనారాయణ షాక్ ఇచ్చారు జూన్ తొమ్మిదిన విశాఖలో రెండోసారి జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారు అని ప్రకటించి ప్రత్యర్థులను ఆత్మరక్షణలో పడేశారు తద్వారా టీడీపీ మైండ్ గేమ్కు చెక్ పెట్టినట్లయింది ఫలితాలు ఎలా ఉన్నా అంతకు ముందు ఆడుతున్న డ్రామాలు ఓ రేంజ్లో ఉన్నాయి కూటమి రెచ్చిపోతుందని అందుకే వైసీపీ కూడా అదే ఆట ఆడక తప్పలేదు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి